हाय फ्रेंड्स, वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल। अंदर की नमस्कार, ना पेर मोहन। फोन नुंडी फोटोस पेन ड्राइव की एला पंपालो ई वर्ल्ड वीडियो मेरे तेलुसुकोबोतुन्नारु। चाला मंदिकि तेलिसे उंटुंदी, बट एवरैते तेलियदो बिगिनर्स उंटारो वाल्लकि ई वीडियो उपयोगपड़ुतुंदी। అండ్ మీరు ఇంకా కూడా చూడండి పూర్తి వరకు, మీకు తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవచ్చు। అండ్ మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। మన మొబైల్లో తీసుకున్న ఫోటోస్ని తర్వాత వీడియోస్ని మనం మన పెన్ డ్రైవ్లోకి లేదా కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మధ్యలో ఒక స్టోరేజ్ డివైస్ అనేది కావాలి। ఓకే, అంటే మనం రెండు రకాలుగా పంపొచ్చు, ఒకటి త్రూ కేబుల్ ద్వారా పంపొచ్చు, లేదంటే వైర్లెస్ సిస్టంలో కూడా పంపొచ్చు, లేకపోతే ఒక స్టోరేజ్ డివైస్ని ఉపయోగించి కూడా పంపొచ్చు। మొదట ప్రాసెస్ ఏంటి అంటే, కేబుల్ ద్వారా పంపించాలనుకుంటే మొబైల్ యొక్క డేటా కేబుల్ ఉంటుంది కదా, ఛార్జింగ్ కేబుల్, దాన్ని మనము మొబైల్కి కనెక్ట్ చేసి అండ్ డైరెక్ట్గా ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ డెస్క్టాప్కి కనెక్ట్ చేసి మనం ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుని మన మొబైల్లో ఉండే ఫోటోస్ని అండ్ మన కంప్యూటర్కి డైరెక్ట్గా పంపుకోవచ్చు। ఒకవేళ అలా మనం చేయలేని పక్షంలో మనం సెకండ్ మెథడ్ ఏంటంటే వైర్లెస్ ట్రాన్స్ఫర్, అంటే మన మొబైల్ పర్టికులర్ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుని అండ్ అలాగే ఆ పర్టికులర్ సేమ్ అప్లికేషన్ మనం కంప్యూటర్ ఇన్స్టాల్ చేసి ఉండి రెండు డివైసెస్, అంటే మొబైల్ ప్లస్ ల్యాప్టాప్ రెండు కూడా ఒకే వైఫై నెట్వర్క్లో ఉండేటప్పుడు కూడా మనం ఫైల్స్ని వైర్లెస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు। అయితే ఇలా దీనికి మాత్రము సేమ్ నెట్వర్క్ అయి ఉండాలి, దాని తర్వాత రెండు ఒకే అప్లికేషన్ రెండు మొబైల్ అండ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో యూజ్ చేసి ఉండాలన్నమాట। ఓకే, డెస్క్టాప్ కంప్యూటర్కి వచ్చేటప్పటికి వైఫై రిసీవర్ ఇంకా కూడా ఉండాలి, ల్యాప్టాప్లో బై డిఫాల్ట్ ఉంటుంది। ఇకపోతే థర్డ్ వన్ ఏంటి అంటే త్రూ స్టోరేజ్ డివైస్ ద్వారా మన మొబైల్లో ఉండే ఫోటోస్ని అండ్ తర్వాత వీడియోస్ని మన పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తూ అండ్ ఆ పెన్ డ్రైవ్ నుంచి డేటాని సిస్టంలోకి ఎలా కాపీ చేయాలో చూపిస్తాను। ఆల్రెడీ పెన్ డ్రైవ్ నుంచి సిస్టమ్కి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో వీడియో అయితే చేశాను, పైన ఐ బటన్లో ఉంటుంది లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇస్తాను, ఆ వాటిని విజిట్ చేయండి। మెయిన్ విషయానికి వస్తే కనుక త్రూ స్టోరేజ్ డివైస్ ద్వారా, అంటే పెన్ డ్రైవ్ ద్వారా మనం మన ఫోటోస్ని మొబైల్ నుంచి ఎలా కాపీ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం। సో ఒకవేళ మీరు మొబైల్ నుంచి కాపీ చేయాలనుకుంటే కనుక పెన్ డ్రైవ్ ద్వారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఓన్లీ పెన్ డ్రైవ్ కనుక ఉంటే కనుక మనకి ఎలా వస్తుంది, ఇప్పుడు చూడండి నా పెన్ డ్రైవ్ ఉంది, ఓకే, సో ఈ పెన్ డ్రైవ్ని మనం డైరెక్ట్గా మొబైల్కి కనెక్ట్ చేయలేం, ఎందుకంటే మొబైల్ యొక్క పోర్ట్ ఏదైతే ఉంటుందో డేటా ట్రాన్స్ఫర్ పోర్ట్ యూఎస్బి నార్మల్ పోర్ట్ ఉంటుంది లేదంటే టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఆ టైప్ సి పోర్ట్లోకి డైరెక్ట్గా యూఎస్బి పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే యూఎస్బి పోర్ట్ అనేది మొబైల్కి ఉండదు। ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే మనం కన్వర్టర్ యూజ్ చేసుకోవాలి। దానికి ఎలా ఉంటుందంటే ఇలాంటి స్మాల్ ఓటీజీ కన్వర్టర్ అంటారు, ఇది నార్మల్ యూఎస్బి కన్వర్టర్, ఒకవైపు పెన్ డ్రైవ్ ఉంటుంది, ఒకవైపు పెన్ డ్రైవ్ పోర్ట్ ఉంటుంది మరొక వైపు మొబైల్ కనెక్టర్ ఉంటుంది। సో దీనికి మనం ఏం చేస్తామంటే మన యొక్క పెన్ డ్రైవ్ని ఇలా కనెక్ట్ చేసుకుని దీంతో మన యొక్క మొబైల్ని ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట। ఓకే, సో నేను ప్రస్తుతానికి ఏంటంటే నార్మల్ మొబైల్ కనెక్టర్ యూజ్ చేస్తున్నాను, ఒకవేళ మీ మొబైల్లో టైప్ సి సపోర్ట్ అయితే మీరు టైప్ సి కన్వర్టర్ తీసుకోవాలి, ఓటీజీ కన్వర్టర్ అంటారు దీన్ని, ఓకేనా, సో టైప్ సి అయితే టైప్ సి, నార్మల్ అయితే నార్మల్ మీరు సెలెక్ట్ తీసుకోవాలి। అండ్ ఇప్పుడు వన్స్ మనం కనెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత మన మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి। ఒకవేళ మరొక ఆప్షన్ ఏంటి అంటే పెన్ డ్రైవ్స్లోనే మనకి 2-in-1 పెన్ డ్రైవ్స్ ఉంటాయి, అంటే ఓటీజీ పెన్ డ్రైవ్స్ అంటారు, అంటే ఒకవైపు పెన్ డ్రైవ్లా యూజ్ చేసుకోవచ్చు, మొబైల్కి సంబంధించిన కనెక్టర్ ఉంటుంది, ఓకే, ఇది మనకి 2 sides, ఒకవైపు పెన్ డ్రైవ్ యూజ్ చేసుకోవచ్చు, మరొక వైపు మొబైల్కి సంబంధించిన కనెక్టర్ ఉంటుంది, దీన్ని మనం ఓటీజీ పెన్ డ్రైవ్ అంటారు। దీంట్లోనే అంటే మనం డైరెక్ట్గా పెన్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకుని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ పెన్ డ్రైవ్లోకి, అలాగే మనము డైరెక్ట్గా మొబైల్తో కూడా ఇది కనెక్ట్ అవుతుంది। అదే నార్మల్ పెన్ డ్రైవ్ అని అనుకోండి, మీకు ఈ విధంగా ఓటీజీ కన్వర్టర్ అనేది అవసరం ఉంటుందన్నమాట। ఇది మనకు మార్కెట్లో 30 రూపాయల నుంచి 40 రూపాయలు 50 రూపాయల మధ్యలో దొరికిపోతుంది, ప్రాబ్లం ఏమి లేదు, సో దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు। ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒక పెన్ డ్రైవ్ని మీరు మన మొబైల్కి కనెక్ట్ చేయండి। సో నేనైతే నా మొబైల్కి ఈ ఓటీజీ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తున్నాను, నేను నా యొక్క మొబైల్కి ఈ ఓటీజీ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తున్నాను। వన్స్ కనెక్ట్ అయిన తర్వాత నా మొబైల్లో ఓటీజీ సెట్టింగ్స్ అని వస్తుంది, ఎందుకంటే ఇది ఓటీజీ పెన్ డ్రైవ్ కాబట్టి ఓటీజీ సెట్టింగ్స్ సపరేట్గా నా మొబైల్లో ఉంది కాబట్టి ఇలా ఓటీజీ ఆప్షన్ ఓటీజీ సెట్టింగ్స్ అని వచ్చింది। నేను ఇప్పుడు గో సెట్టింగ్స్లోకి వెళ్ళి చేసి అందులో ఓటీజీ అనే దాన్ని సపరేట్గా నాకు ఉంది, అది డిజేబుల్ ఉంది, నేను దాన్ని ఎనేబుల్ చేస్తున్నాను। ఒకవేళ మీరు నార్మల్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే మీకు ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ రావాలి,
ఓకే. సో ఇప్పుడు నేను నార్మల్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి చూస్తాను ఏమని వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు నేను నార్మల్ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నాను త్రూ ఓటీజీ ద్వారా. వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మనకు పైన ఈ విధంగా ఎనేబుల్ ఓటీజీ సెట్టింగ్స్ అని వస్తుంది. ఓకే, ఎందుకంటే నేను ఇది ఓటీజీ కన్వర్టర్తో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఓటీజీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ ఆన్ చేసుకోవాలి. అండ్ కొన్ని మొబైల్స్లో అయితే మనకి యూఎస్బి ట్రాన్స్ఫర్ ఫైల్ సిస్టమ్ అనేది పైన స్లైడర్ బార్లో స్లైడ్ చేసి వస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఓటీజీ సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను ఓటీజీని ఆన్ చేస్తున్నాను. ఓకే, వన్స్ మనం పైన స్లైడ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి పెన్ డ్రైవ్ అయితే రీడ్ అవుతుంది. వన్స్ రీడింగ్ అయిన తర్వాత మనము డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హెచ్బి యూఎస్బి డ్రైవ్ ఈజ్ రెడీ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే మొబైల్ నా పెన్ డ్రైవ్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ నేను చూడొచ్చు. అలాగే ఇప్పుడు నేను మొబైల్లో ఉన్న కొన్ని ఫొటోస్ని పెన్ డ్రైవ్లోకి కాపీ చేస్తున్నాను. సో దానికోసం మీరు ఇక్కడ పైన ఈ త్రీ లైన్స్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఇమేజెస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఇప్పుడు నేను కెమెరాలోకి వెళ్తున్నాను. కొన్ని ఫొటోస్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా లాంగ్ ప్రెస్ చేసి మీరు మీకు కావాల్సిన ఫొటోస్ని అండ్ పెన్ డ్రైవ్స్ని అదే వీడియోస్ని సెలెక్ట్ చేయండి ఇట్లా. ఓకే, సెలెక్ట్ అయిన ఫైల్స్ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే కాపీ టు అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనము త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి, ఎందుకంటే ఇది మనకి ఇక్కడ స్టోరేజ్ డివైస్ అనేది ఇక్కడ డౌన్లోడ్స్ చూపించింది, మనం ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నాము, పెన్ డ్రైవ్లోకి కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ త్రీ లైన్స్ పైన ట్యాప్ చేసి క్లారెట్ హెచ్పి అని చూసారా అది ఇక్కడ క్లిక్ చేయాలి, ట్యాప్ చేయాలి. ఇది నా పెన్ డ్రైవ్ అనమాట. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మీరు స్టోర్ చేయాలనుకుంటే ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ ఆప్షన్లోకి వెళ్ళి దానికి ఒక పేరు పెడతారు, శాంపిల్ ఫోటోస్ ఓకే అని ఇచ్చాను. ఓకే చేసా. ఇప్పుడు శాంపిల్ ఫొటోస్ అనే ఫోల్డర్ అనేది పెన్ డ్రైవ్లో క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం ఇందులో కాపీ చేయాలి. సో కింద ఆప్షన్ చూడండి, కాపీ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన కాపీ చేస్తే మనకి ఫోర్ ఐటమ్స్ కాపీడ్ అని వచ్చింది. ఈ విధంగా ఫొటోస్ని తర్వాత మన వీడియోస్ని కాపీ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మా పెన్ డ్రైవ్కి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు లాంగ్ ఫైల్స్ ఎక్కువ ఫొటోస్ని వీడియోస్ని కాపీ చేస్తే కనుక కొంచెం టైం పడుతుంది. నేను కాపీ చేసింది కేవలం ఫోర్ ఫొటోస్ మాత్రమే కాపీ చేశాను కాబట్టి వేగంగా అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ యూఎస్బి హెచ్పి యూఎస్బి డ్రైవ్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఓన్లీ క్లారెట్ హెచ్పి అంటే పెన్ డ్రైవ్లోకి వెళ్ళాను. ఇందులో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, అదేంటది శాంపిల్ ఫొటోస్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి. ఇందులో నాలుగు ఫొటోస్ క్రియేట్ అయ్యాయి. ఓకే, ఈ విధంగా మనము పెన్ డ్రైవ్లోకి ఫైల్స్ని కాపీ చేసే ప్రొసీజర్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. వన్స్ మన పెన్ డ్రైవ్ కనెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం పెన్ డ్రైవ్ని యాక్సెస్ చేయలేము, ఎందుకంటే మీరు మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్లో ఓటీజీ ఆప్షన్ని ఆన్ చేయాలి, లేదంటే యూఎస్బి ట్రాన్స్ఫర్ ఫైల్స్ అనే ఆప్షన్ వస్తుంది కొన్ని మొబైల్స్కి అయితే. ఓకే, వెంటనే మనకి కనెక్ట్ చేయగానే పైన నాలుగు ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫైల్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని అలాగే మొబైల్ నుంచి పెన్ డ్రైవ్లోకి మనం కాపీ చేసుకోగలము. అర్థమైంది కదా. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇలా స్లైడ్ చేసి ఈ ఏదైతే మీ పెన్ డ్రైవ్ ఉందో ఆ పెన్ డ్రైవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. అలాగా మనం పైన త్రీ లైన్స్లోకి వెళ్తే మీ మొబైల్లో ఉండే ఇమేజెస్ వీడియోస్ ఆడియో అంటే నా మొబైల్లో ఈ విధంగా చూపిస్తుంది. మరి మీ మొబైల్లో ఏ విధంగా చూపిస్తుంది అనేది మీరు యూజ్ చేస్తున్న మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తానికి పైన లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఆప్షన్స్లోకి వెళ్ళి మీ యొక్క ఇంటర్నల్ మెమొరీ ఆర్ మీ యొక్క మొబైల్లో ఉన్న డేటాని చూసి అందులో మీకు వీడియోస్ కావాలనుకుంటే వీడియోస్లోకి వెళ్ళి ఏ వీడియోస్ అయితే అవసరమో ఆ వీడియోని ఇలా లాంగ్ ప్రెస్ చేసి చూడండి, చిన్న వీడియో నేను తీసుకుంటున్నాను, లాంగ్ ప్రెస్ చేస్తారు అండ్ ఆ వీడియో సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను త్రీ లైన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, త్రీ డాట్స్ పైన. సో అప్పుడు కాపీ టు ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ అయింది, అంటే ఇది మొబైల్ యొక్క డౌన్లోడ్ ఫోల్డర్, పెన్ డ్రైవ్ది కాదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ త్రీ లైన్స్ పైన క్లిక్ చేశాను అండ్ క్లారెట్ హెచ్పిలోకి వెళ్ళా, ఎందుకంటే ఇది నా పెన్ డ్రైవ్ కాబట్టి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫోల్డర్ శాంపిల్ ఫొటోస్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తున్నాను. ఇందులోకి ఈ ప్లేస్లోకి నా వీడియో కాపీ అవ్వాలి, ఆ వీడియో కాపీ అవ్వాలి కాబట్టి నేను కాపీ పైన ట్యాప్ చేశాను. సో పైన స్లైడ్ చేసి చూస్తే చూడండి కాపీయింగ్ ఫైల్స్ అని వస్తుంది. అది యొక్క మీ యొక్క మెమొరీ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ ఆర్ వీడియో సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎంతసేపట్లోకి కాపీ అవుతుంది అనమాట. ఓకే, సో లాంగ్ ఫైల్ సైజ్ ఎంత టైం అనేది తీసుకుంటుంది కాబట్టి ఆఫ్టర్ మీరు కంప్లీట్ అయిందో లేదనేది మనం స్లైడ్ డౌన్ కానీ స్లైడ్ అప్ కానీ చేస్తే మీకు ఇక్కడ 100% వచ్చినంత వరకు వెయిట్ చేస్తే మొత్తం డేటా అనేది మీ పెన్ డ్రైవ్లోకి కాపీ అయిపోతుంది అనమాట. వన్స్ కాపీ అయిపోయిన తర్వాత ఈ పెన్ డ్రైవ్ని తీసుకువెళ్ళి మీ యొక్క ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్కి కనెక్ట్ చేసి దాని నుంచి మీ సిస్టమ్ స్టోరేజ్లోకి తీసుకురావచ్చు. ఈ విధంగా ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ
మీ యొక్క పెన్ రోల్కి కాపీ చేసే ప్రొసీజర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక మరొకసారి చూడండి. లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ తాలూకు లింక్స్ ఉంటాయి, అవి ఇంకా కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.